దోశలకి పిండిని రుబ్బేటప్పుడు అప్పుడప్పుడు దోశలు పెనానికి అంటుకుపోతూ క్రిస్పీగా రావు కదండి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం దోశ రుబ్బుని గ్రైండ్ చేసే 1 గంట ముందు కనుక సగ్గు బియ్యాన్ని నానబెట్టి రుబ్బులో వేసి గ్రైండ్ చేస్తే దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. అలాగే దోశ పెనానికి కూడా అంటుకుపోకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే నన్ను చాలామంది అడిగారండి, అందుకే నేను ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. నేనైతే దీన్నే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్.